ఎన్టీఆర్ మనవుణ్ణి అని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొన్న ఎన్టీఆర్ ఇప్పుడున్న ఈ స్థాయికి రావడానికి ఎలా ఎదిగారు ఎంత కష్టపడ్డారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నందమూరి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా అడుగుపెట్టిన పెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడున్న స్థాయికి రావడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు ఎన్నో సవాళ్ళను అధిగమించాడు అసలు ఎన్టీఆర్ లో నటనే లేదు కేవలం డైరెక్టర్స్ టాలెంట్ వల్లే హిట్ అయ్యాయి సినిమాలు అని కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు ఎంత దారుణమైన రోజులు ఎన్టీఆర్ చూశాడంటే కొన్ని సంవత్సరాల పాటు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాలేదు బాల రామాయణం చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాముని పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఎన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ సినిమాతోనే అరే అచ్చు సీనియర్ ఎన్టీఆర్ లానే ఉన్నాడే అని అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్నాడు తర్వాత రాజమౌళి తీసిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ అంతా రాఘవేంద్ర గారికే వెళ్ళిపోయింది అప్పుడే కొత్తగా దర్శకుడు వివి వినాయక్ ఎన్టీఆర్ తో తీసిన ఆది సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని చూపించింది ఓ మంచి కథతో ఎన్టీఆర్తో తో సినిమా చేస్తే సూపర్ హిట్ కొట్టచ్చు అని నిరూపించింది ఆది సినిమా మధ్యలో నాగా లాంటి సినిమాలు వచ్చిన అప్పటికే మొదటి సినిమాతో తనకు తగినంత గుర్తింపు రాలేదని కసితో ఉన్న రాజమౌళి సింహాద్రి కథతో రెడీగా వచ్చాడు సింహాద్రి సినిమా విజయంతో అప్పటికి పెద్ద పెద్ద హీరోల రికార్డులను తెలిపేసి కొత్త రికార్డులు సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ పూర్తి స్థాయి పెద్ద కమర్షియల్ హీరోల జాబితాలో చేరిపోయాడు అప్పటికి ఎన్టీఆర్ వయసు కేవలం ఇరవై ఒకటి అప్పటి పెద్ద డైరెక్టర్లంతా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి క్యూలు కట్టారు అప్పుడు చడండి కరెక్ట్ గా పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఎంట్రీతో ఎన్టీఆర్ లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది ఇలా ఎందుకన్నానో మీకు వీడియో మధ్యలో చెప్తాను ఆంధ్రవాలా సినిమా ఆడియో ఫంక్షన్ అనేది టాలీవుడ్ లో ఒక హిస్టరీ గుడివాడలో ఆడియో ఫంక్షన్ కి స్పెషల్ ట్రైన్స్ బస్సులు వేశారు గుడివాడ మొత్తం ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయింది అక్కడే ఎన్టీఆర్ కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది సినిమా మీద ఉన్న భారీ అంచనాల్ని అందుకోలేక ఆంధ్రవాలా సినిమా ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ లైఫ్ లో ఫస్ట్ డిజాస్టర్ పడింది ఒక సినిమాతో ఏమౌద్దులే అని అందరూ లైట్ తీసుకున్నారు తర్వాత వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సాంబా ఆ వెంటనే వచ్చిన నాలుడు సినిమాలు సో సోగా అసలే ఫెయిల్యూర్స్ లో ఉన్న ఎన్టీఆర్ కి నరసింహుడు సినిమా అప్పటి టాప్ డైరెక్టర్స్లో లో ఒకడైన బి గోపాల్ డైరెక్షన్ లో మొదలైంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురైంది ఎన్టీఆర్ లైఫ్ లో సెకండ్ డిజాస్టర్ సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు కానీ సినిమా నిర్మాత చేసిన ఒక పని ఎన్టీఆర్ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసేసింది అప్పటికే ఎన్టీఆర్ తో అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాతలందరూ ఎన్టీఆర్ తో సినిమాలు క్యాన్సిల్ చేసేసారు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తే నిర్మాతలు భారీగా నష్టపోతారు అని టాక్ స్ప్రెడ్ అయింది అంత వరకు సింహాద్రి సినిమాతో తారాస్థాయిని చూసిన ఎన్టీఆర్ రెండు మూడేళ్ల పాటు తన సినిమా జీవితంలో అట్లా అడుగు స్థాయిని చూశాడు అడపా దడప అశోక్ లాంటి సినిమాలు వచ్చిన ప్రయోజనం లేదు కృష్ణవంశీ తీసిన రాఖీ సినిమా క్లైమాక్స్ లో కోర్టు సీన్ చాలా హైలైట్ ఈ సీన్ లో ఎన్టీఆర్ నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి అదే టైంలో ఎన్టీఆర్ బాడీ పైన కూడా అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి ఎన్టీఆర్ చాలా లావ్ అయిపోయాడు అసలు హీరో లక్షణాలు అనేవి ఎన్టీఆర్ లో లేవు అని విమర్శలన్నీ ఎదుర్కొన్నాడు అప్పటికే ఎన్టీఆర్ హిట్ చూసి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడే ఎన్టీఆర్ లో ఏం జరుగుతోంది తన లైఫ్ లో అన్న అంతర్మందనం మొదలైంది తను పూర్తిగా మారిపోవాలి తన ఉన్న ఇమేజ్ ని కాపాడుకోవాలి తను కమ్ బ్యాక్ అవ్వాలి అంటే ఏం చేయాలని బాగా ఆలోచించి ముందు తన బాడీ మీద వచ్చిన విమర్శల్ని సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ తనున్న బరువులో సగానికి సగం తగ్గిపోయాడు అంతవరకు కమర్షియల్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ఒక మంచి నటుడు కావాలని తనలో ఉన్న నటుని బయటికి చూపించాలని తన ఇమేజ్ ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు ఎన్టీఆర్ ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు ఫ్రెష్ గా న్యూ లుక్ లో యమదొంగగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి నిర్మాతగా మారి ఎన్టీఆర్ తో తీసిన సినిమా యమదొంగ ఈ సినిమాలో సరికొత్త ఎన్టీఆర్ ని పరిచయం చేశాడు రాజమౌళి రీఎంట్రీ అయితే బాగుంది కానీ ఎన్టీఆర్ స్థాయి విజయం రావట్లేదని ఎన్టీఆర్ అర్థమైంది మళ్ళీ ఆలోచించాడు ఎక్కడ తప్పు జరుగుతుంది అని ఆలోచించి తను ఎంచుకుంటున్న కథల్ని మార్చుకున్నాడు కొత్త కొత్త క్యారెక్టర్స్ ని చెయ్యాలని డిసైడ్ అయ్యాడు అలాంటి ఆలోచనల్లో నుంచి వచ్చిన పాత్రే అదుర్ సినిమాలో వచ్చారు పది సంవత్సరాల తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ రీఎంట్రీ ఇచ్చాడు ఈసారి సొంత కథతో కాకుండా ఒక్కంతం వంశీ కథతో టెంపర్ సినిమా స్టార్ట్ అయింది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అభిమానుల్లో టెన్షన్ అసలే ఆంధ్ర వాళ్ళని మర్చిపోలేని అభిమానులు ఈసారి పూరి జగన్నాథ్ ఏం చేస్తాడో అని ఎదురు చూసినందుకు పూరి జగన్నాథ్ టెంపర్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు అంతే టెంపర్ సినిమాతో మొదలైన విజయ పరంపర ఎన్టీఆర్ని వెనక్కి తిరిగి చూసుకొని ఇవ్వలేదు వరుసగా నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ అరవింద సమేత సినిమాలు అరవిందర్ జైలతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది యశ్ రాజ్ ఫిలిమ్స్ వార్ టూ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే నిర్మాతలు ప్రకటించగానే వరల్డ్ వైడ్ వార్ టూ సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోయాయంటే ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకు ఎంతగా ముగ్ధులైపోయారో అర్థం చేసుకోవచ్చు కారణంగానే బజ్ వరల్డ్ నాకు కోరిక ఉండేది అమ్మాయి వెంట రోడ్ సైడ్ రోమియోగా నటిస్తే చూడాలని ఆ కోరికని బృందావనం సినిమాలో వంశీ పైడిపల్లి తీర్చేశాడు ఇలా పూ పట్టుకుని అమ్మాయికు ఐ లవ్ యు చెప్పే సీన్ ఎన్టీఆర్ ఎంతగా మారిపోయాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఎన్టీఆర్ సినీ జీవితంలోని కొన్ని క్యారెక్టర్స్ ఎన్టీఆర్ లోని నటన్ పూర్తిగా బయటికి తీసుకొచ్చు అదుర్ సినిమాలో చారి అరవింద సమేత రాఘవ ఆర్ఆర్ఆర్ భీమ్ లాంటి పాత్రలు ఎన్టీఆర్ కు వన్నె తెచ్చు ఇలా వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు తీవ్రగా మన ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్ దేవర సినిమాతో మరో హిట్ కొట్టాలని మరిన్ని హిట్ సినిమాలు ఎన్టీఆర్ చేయాలని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్